Welcome to Sri Lanka Kitchen. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ జంతికలు అవి కూడా మినపగుళ్ళు వేసుకుని చేసుకుంటే భలే క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఈ మినప జంతికలు కొలతల ప్రకారం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం జంతికలకి ఎప్పుడైనా కూడా రేషన్ బియ్యం తీసుకుంటే చాలా క్రిస్పీగా బాగా వస్తాయండి రేషన్ బియ్యంలో ఉంటుంది కదా చంతికలకి ఇవైతేనే బాగుంటాయి ముందుగా రెండు కేజీల దాకా రేషన్ బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగేసి తడి ఈ విధంగా ఆరు నానబెట్టుకున్నాను రెండు కేజీల రేషన్ బియ్యానికి ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఇలా మినపగుళ్ళను తీసుకుంటే సరిపోతుంది సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మినపగుళ్ళను ఏదైనా గ్లాస్ తోటి ఈ విధంగా అయితే మెజర్ చేసుకోండి తిక్ కడాయి పెట్టేసుకొని ఈ మిరపగుళ్ళని గుళ్ళను వేసుకుని లైట్గా మనం వేయించుకుంటే సరిపోతుంది ఎర్రగా ఏమీ వేగనవసరం లేదండి కొద్దిగా ఈ విధంగా మనకి పచ్చివాసన పోయి ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి బియ్యం కూడా చక్కగా ఆరిపోయినాయి కదా ఈ బియ్యాన్ని ఇలా గ్లాస్తో కొలుచుకొని ఒక క్యాన్లోకి అయితే రెండు కేజీలు తీసుకుంటున్నాను అదే క్యాన్లోకి వేయించి పెట్టుకున్న మినపు కూడా వేసుకుని రెండు బాగా మిక్స్ చేసేసుకొని మిల్లికి ఇచ్చేసుకుని ఈ విధంగా అయితే స్మూత్ పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పౌడర్ని జల్లెడి వేసుకుని జల్లించుకుంటే కనుక చంతకలు వేసేటప్పుడు చంతకలు గొట్టంలోంచి జంతికలు అనేవి చాలా ఫ్రీగా వస్తాయండి పిండి బాగా స్మూత్గా ఉంటుంది కదా జంతికలు అనేవి చాలా బాగా వస్తాయి ఈ విధంగా అయితే చల్లించుకోండి ఇలా జల్లించడం వల్ల స్మూత్ పౌడర్ పైకి వచ్చేసి ఇలా గర్గ్గా ఉండేది ఏదైనా జల్లుడు పైకి అయితే వచ్చేస్తుంది ఈ విధంగా మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నారో అంత బియ్యాన్ని ఈ విధంగా జల్లించేసుకొని స్మూత్ పౌడర్ అయితే రెడీ చేసేసుకోండి ఇలా ఏదైనా రఫ్ పార్ట్ ఉంటే దాన్ని పక్కకి తీసేసుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్నైతే యాడ్ చేసుకోండి అలానే పచ్చికారం కూడా మీ స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి పచ్చికారం ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం జంతికలు తినేటప్పుడు కడుపు నొప్పి లేకుండా ఉండడానికి వామ్ అనేది క్రష్ చేసి వేసుకోవాలి కంపల్సరీగా ఇవి కాస్త రుచిగా ఉండాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న అయితే ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసి సగం పిండి ఒకసారి సగం పిండి ఒకసారి కలుపుకోండి ఒకేసారి మొత్తం పిండి కలిపేసుకున్నారంటే నానిపోయి ఆయిల్ అయితే పీల్చేస్తుంది పిండిని విధంగా వేండిలు వేసుకొని ఇలా ముద్దలా అయితే చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత ఆ వేడికి ఆ పిండి అనేది చక్కగా ఉక్కుతుంది ఇప్పుడు మిగిలిన వాటర్ యాడ్ చేసుకుని పిండిని నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ఇలా ఈ విధంగా అయితే కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని చెప్పేసి బాగా పలచక కూడా ఉండకూడదండి ఇలా నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇలా మెత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పిండి తడారిపోకుండా మూత పెట్టేసుకోండి జంతికలు చేసుకునేటప్పుడు ఫస్ట్ టైం చేసిన మాకు కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చూపించిన విధంగా జంతికలు కొట్టడానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చెయ్యిని తడి చేసుకుంటూ ఈ పిండిని ఇందులో వేసుకోండి మినప్పిండి కదా చేతికి అంటుకుంటుంది కాస్త తడిచేసి పిండి పెట్టుకోండి ఇలా చక్కగా స్ట్రైనర్లో కానీ ఏదైనా జల్లెడి పైన మరి జంతికలా వేసి ఆయిల్లో వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం జంతికలు అయితే వేసుకోవాలి ఆయిల్ చూసారు కదా కొద్దిగా పిండి వేసి చూస్తున్నాను చక్కగా బబుల్ వచ్చి హీట్ అయింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న జంతికని ఆయిల్లో వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జంతకలను అయితే కాల్చుకోవాలండి మరీ లో ఫ్లేమ్లో పెట్టినా కాలదు అలా అని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టినా కూడా పైకి మనకి కలర్ చేంజ్ అయిపోయినా అనేది జంతిక సరిగ్గా కాలదండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకునే చక్కగా ఇలా జంతికలను టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి జంతికలు వేసిన వెంటనే కూడా కదపకూడదండి కొద్దిగా వేగిన తర్వాత నెమ్మదిగా బ్యాక్ సైడ్ టర్న్ చేసుకుని టూ సైడ్స్ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే మన జంతికలు గొట్టంలో ఇలా కాస్త పిండి ఉండిపోతుంది కదా ఆ పిండిని ఈ పిండిలోకి అయితే మిక్స్ చేసేసుకొని మళ్ళీ చెయ్యిని తడి చేసుకుంటూ కొద్దిగా పిండి తీసుకొని జంతికలు గొట్టంలో పెట్టేసుకొని మనం చక్కగా ఆయిల్లో అయితే జంతికలు వేసేసుకోవడమే ఈ విధంగా మనం జంతికలను వేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే చూశారు కదా ఈ మెనపజంతకలు చేసుకోవడం ఎంత ఈజీయో ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ మినప జంతకలను ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ అమూల్యమైన అయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను జంతికలు చాలా కమ్మగా చాలా బాగుంటాయండి పిల్లలైతే మటుకు చాలా ఇష్టంగా తింటారు ఈ పెసరపప్పు జంతికలు ఇప్పుడు ఈ పెసరపప్పు జంతికలు క్రిస్పీగా రావాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో చేయాలో ఈ వీడియోలు అయితే చూసేద్దాం ముందుగా దానికోసం అని చెప్పి ప్యాన్ పెట్టేసి ఒక హాఫ్ కేజీ దాకా పెసరపప్పుని తీసుకుని లో ఫ్లేమ్ అయితే ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు కేజీల బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా తడి లేకుండా ఆరబెట్టుకునే బియ్యం అండి రెండు కేజీల బియ్యానికి అర కేజీ పెసరపప్పు అయితే కనుక మనకి సరిపోతుంది ఇలా క్యాన్లోకి బియ్యం వేసుకుని వేయించి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోండి వేసుకుని ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుని మిల్లికి ఇచ్చేసుకొని మెత్తడి పౌడర్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉండాలి పౌడర్ అనేది దీన్ని ఒక బేసిన్లోకి అయితే తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి దీంట్లోకి టేస్ట్కి సరిపడా అయితే యాడ్ చేసుకోవాలి అయితే జంతికల్లో వామ్ వేసేటప్పుడు డైరెక్ట్గా వామ్ వేసే కన్నా వామ్ని వేసి పౌడర్లా వేసుకుంటే జంతికలు కొట్టంలో అడ్డు లేకుండా ఉంటుంది దానికోసమని వామ్ పౌడర్లా చేసి వేసుకుంటున్నాను అలానే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి పచ్చికారం వేసుకుంటే చంతకలు అనేవి బాగుంటాయండి లేదంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకున్నా కూడా పర్వాలేదు ఈ విధంగా మొత్తం డ్రై ఇంగ్రిడియంట్స్ అన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కాచిన నూనె ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల దాకా నూనెని బాగా వేట్ చేసి దీంట్లో వేసుకొని కలుపుకోండి శంతకలు అనేవి గుల్లగా వస్తాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి బాగా కాసిన నీళ్ళండి కాస్త గోరువెచ్చగా ఉండగానే వేసుకోవాలి చన్నీళ్ళు వేసుకోకూడదు కాస్త గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కలుపుకోవడం వల్ల జంతికలు అనేవి చాలా గుల్లగా బాగా వస్తాయండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినైతే కలుపుకోవాలి నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినైతే కలుపుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసుకున్నదైతే సగం పిండి ఒకసారి సగం పిండి ఒకసారి కలుపుకోండి జంతికల గొట్టంలో ఇలాంటి జల్లెట్ తీసుకుని తనకు ఆయిల్ అప్లై చేసేసి ఈ పిండనైతే జంతికల గొట్టంలో అయితే పెట్టేసుకోండి అయితే జంతకలు ఆయిల్లో డైరెక్ట్గా వేయడం భయం అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా జల్లెడి పైన జంతకలు అయితే చుట్టేసుకొని పక్కన పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే పక్కన పెట్టుకున్న ఈ జంతకని ఆయిల్లో వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇది మనకి కొద్దిగా వేగింది కదా నెమ్మదిగా బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసేసుకోండి ఈ విధంగా టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్ట్రైనర్లోకి తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవడమే మీరు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇలా డైరెక్ట్గా కూడా ఆయిల్లో అయితే మనం వేసేసుకోవచ్చు ఈ పెసరపప్పు జంతికలను మీరు కూడా ఈ సంక్రాంతికి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన అయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను